సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. సంబంధిత ఎంఓయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. రాష్టంలో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతుంది టాటా టెక్నాలజీస్. ఇందులో 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బ్రిడ్జ్ కోర్సులను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతుంది టాటా టెక్నాలజీస్. ఇందులో 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బ్రిడ్జ్ కోర్సులను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.